వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా వైభోగంగా డప్పు వాయిచాలతో బాణసంచ కాల్చుకుంటూ సంబరాలతో గంగమ్మ తల్లి గ్రామదేవతకు పోతులరాజుకు మహిళలు బోనాలు, పసుపు కుంకుమ, కాయకర్పూరం గుడికి వచ్చిన భక్తులు అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమ, అమ్మవారి చీరలు పెట్టి అభిషేకం చేయించి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుతూ గ్రామ పెద్దలు, మహిళలు ఘనంగా అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేములూరు పొగడతోట మునేయ్య గంగమ్మ చిత్రపటాన్ని నేల మీద గీయడం జరిగింది. రాష్ట అవార్డు గ్రహీత అయినటువంటి బృందం వారిచే గంగమ్మ చరిత్ర కథ కాలక్షేపం నిర్వహించడం జరిగింది. అమ్మవారికి కాయకర్పూరం ఇచ్చి మహిళలు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కలిసి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, పిల్లలు అందరూ పెద్దలు పాల్గొన్నారు. చెప్పారు